ఇంతకీ అక్కడ ఉండాల్సిన బస్ స్టాప్ ఏమైంది రాత్రికి రాత్రే మాయమైందా మాయం చేశారా కావాలని జరిగిందా వివరాల్లోకి వెళ్తే యానం బైపాస్ రెండు వందల పదహారు జాతీయ రహదారిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్ స్టాప్ కూల్చివేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది యానం ఇందిరాగాంధీ సర్కిల్ నుండి శంకరపాలెం వెళ్లే రహదారికి ఇరువైపులా రెండు బస్సు సెంటర్లు నిర్మించారు అయితే అందులో ఒకటి ఎవరికి అడ్డం వచ్చిందో తెలియదు కానీ బస్ ను రాత్రికి రాత్రే కూల్చివేశారు ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది దీనిపై ఎన్హెచ్ అధికారులను వివరణ అడగ్గా గత రెండు రోజుల క్రితం యానం పోలీస్ స్టేషన్లో స్టాప్ కూల్చివేతకు సంబంధించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు